నమస్తే ఫ్రెండ్స్ నేను మీ తీన్మార్ మల్లన్న ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ అంటే కేసీఆర్ పరిపాలన ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన గతంలో ఉన్న వైభవం ఇప్పుడు కోల్పోతున్న తీరును వాళ్ళు ఊటంకిస్తూ ఫస్ట్ పేజీలో రాసినారు దిక్కార్ అనే పేరుతో రాసినారు నేతలపై పట్టుకోల్పోతున్న కేసీఆర్ అధినేతపై తగ్గుతున్న భయం భక్తి నివురు గప్పిన నిప్పుల అసమ్మతి టీఆర్ఎస్లో గతానికి భిన్నమైన పరిస్థితి పరోక్ష వ్యాఖ్యలతో పార్టీపై దాడి ఆనక ఆనక దురుద్దేశం లేదంటూ మళ్ళీ ఖండనలు బీజేపీ వైపు టీఆర్ఎస్ నేతల చూపు చేరుతామంటూ మీడియాకు సమాచారం అధిష్టానం దిగి వచ్చాక తూచుతూచు అంటున్నారు దీంతో పార్టీ ఇమేజ్కి తీరని నష్టం హామీలకు భిన్నంగా అధిష్టానం చేతలు పిలవకుండా కలవడానికి వెళ్తే నో లోలోన రగులుతున్న పార్టీ నేతలు బీసీఏ నుంచి ఈటల తొలగింపు మరో మంత్రి దయాకర్ రావు కూడా కమిటీని పునర్వ్యవస్థీకరించిన స్పీకర్ ఎమ్మెల్యేలు రాజాసింగ్ వెంకటవీర్య రాజగోపాల్ రెడ్డికి తిరిగి దక్కని చోటు సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఐటంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ షకీల్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ను కలిసి పుష్పగుచ్చం అందించి ఒక బీజేపీలోకి షకీల్ చేరుతున్నాడా అన్న ఒక అనుమానాన్ని రేకెత్తించాడు షకీల్ అసలు నిజంగా ఈ వార్తలో కేసీఆర్ గారు క్రమంగా పార్టీ పైన పార్టీలో ఉన్న నేతలపైన పట్టు కోల్పోతున్నారా అనంటే ఎస్ ముమ్మాటి కోల్పోతున్నట్టే నాకు కూడా కనిపిస్తూ ఉంది మిత్రులారా ఎందుకంటే పార్టీ ముఖ్య పార్టీని నడిపించడం ఎంత కష్టమో దాన్ని ఓవర్గా నడిపించాల్సిన దానికంటే ఎక్కువ రీతిలో నడిపించే ప్రయత్నం చేసినారు పెరుగుట విరుగుట కొరకే అంటారు చూడు ఆ స్థాయి దాకా వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్కు రెండు మూడు అగ్ని పరీక్షలు ఉన్నాయి ఒకటి టీఆర్ఎస్ అయితే మంత్రివర్గ విస్తరణ చేసిండో మంత్రివర్గ విస్తరణలో ఎవరైతే ఎమ్మె మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారో వాళ్ళ వాళ్ళని ఎన్ని రోజులు కొనసాగిస్తాడో అన్న భయం ఆ మంత్రులకు ఉంది ఇక మంత్రి పదవులు రాని వాళ్ళు మేము ఏం చేసినా దండగానే ఉందని చెప్పి వాళ్ళలో అసంతృప్తి వాళ్ళలో ఒక అంతర్మదనం ఒక భయం ఉంది ఇక ఇది కాకుండా నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి లీడర్లను ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి జమ చేసినారు రేపు పొద్దుగాల రెండు వేల ఇరవై మూడులో ఇదంతా సిలికి సిలికి అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ విషయం కేసీఆర్ గారికి కూడా తెలుసు సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ క్రమంగా పట్టుకోల్పోవడానికి కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడము ప్రజలకు చెప్పిన మాటలకు ప్రభుత్వం చేస్తున్న పనులకు పొంతం లేకపోవడం ఈ అంశాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి నిన్న మొన్నటిదాకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది పనికి పార్టీ దద్దమల పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అసలు దిక్కుమాలినే పార్టీ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డితో లోపాయకారి ఒప్పందంతో కేసీఆర్ కొంత నెట్టుకు రాగలిగాడు కానీ ఇప్పుడు బీజేపీ తన ఎంట్రీని తన ఆకాంక్షను తెలంగాణ మీద చూపించబోతుంది కాబట్టి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు అసలు కేసీఆర్ గారు నిద్రపోయే పరిస్థితి ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు షకీల్ అహ్మదే కాదు పది మంది ఎమ్మెల్యేలు పోవడానికి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తున్న సమాచారం దాంట్లో నిజం ఉండొచ్చు లేకపోవచ్చు మనకు తెలిసిన సమాచారం నేను అది పక్కా అని చెప్పట్లేదు అయితే షకీల్ అహ్మద్ విషయానికి వద్దాం షకీల్ అహ్మద్ మరి ఎందుకు చేరుతున్నాడు షకీల్ అహ్మద్ నిజంగా బీజేపీలోకి పోతాడా అరవింద్ను కలిసి వచ్చిన తర్వాత వెంటనే టీ న్యూస్ లోగో పోయి దాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసి నేను పోవట్లేదు మా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారే ఆయన నాకు మూడు మాటలు టికెట్ ఇచ్చాడని చెప్పి అది స్పష్టంగా చెప్పించినట్టుగా అనిపిస్తూ ఉంది ఒకవేళ షకీలే కనుక నిజంగా ఆలోచనతో పోకపోయిన ఉంటే టీ న్యూస్ వెంటనే పోయి ఎక్కడున్నాడని పట్టుకొని ఇట్లా కాదని చెప్పు అని చెప్పి చెప్పించడం అధిష్టానం నుంచి అంత జరిగింది వందకు వంద శాతం రెండు వందల శాతం షకీలు బీజేపీలోకి చేరడం ఖాయం ఇప్పుడు టీ న్యూస్ ముంగట లేదు కాదు అని చెప్పి ఏమి చెప్పినా ఎన్నుత్త మాటలే ఎందుకు చేరతాడు షకీల్ అనేది ఒక మాట చూస్తే షకీల్ అహ్మద్ వెనక బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వెనక ఇరవై ఏళ్ళ నేర చరిత్ర ఉంది ఆయనకు ఇరవై తొమ్మిది సంవత్సరాల నేర చరిత్ర ఉంది ఆయన మీద ఉన్నటువంటి కేసుల సంగతి ఒకసారి చూస్తే రెండు వేల ఏడు రెండు వేల పదమూడు ఈ రెండు సార్లు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన పైన కేసులు నమోదైనయి ఆ కేసుల సెక్షన్స్ కూడా రెండు వేల ఏడులో అయిన కేసుకు సంబంధించి సెక్షన్స్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల డెబ్బై ఒకటి వన్ ట్వంటీ బి ఫోర్ వన్ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వేల ఏడులో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ నూట అరవై ఎనిమిది బై రెండు రెండు వేల ఏడు ఇక మళ్ళా రెండు వేల పదమూడులో ఢిల్లీలోనే సేమ్ విమానాశ్రయంలో జరిగింది కేసు దానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ బై టూ థౌజండ్ థర్టీన్ అందులో పెట్టిన సెక్షన్లు ఫోర్ నాట్ నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ టూ నాట్ వన్ వన్ ట్వంటీ బి ఇక ఇవి కాకుండా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎఫ్ఐఆర్ నెంబర్ లెవెన్ బై టూ థౌజండ్ ఫైవ్ ఇట్లా షకీల్ షకీల్ మీద వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికీ ఎటుదేలకుండా అట్లా స్తబ్దుగా ఉన్నటువంటి కేసులు ఇవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని కేసులు షకీలి ఉన్నాయి అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము షకీల్ అహ్మద్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు మానవుల అక్రమ రవాణా ఈ కేసులను తిరగదోడి షకీల్ని ఇప్పటికే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది షకీల్ నేను అన్కండిషనల్గా బీజేపీలో చేరిపోతా దయచేసి నన్ను రక్షించండి అన్న వేడుకోలతో తను తనకు బీజేపీకి మధ్య ఒప్పందం కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది మిత్రుల అందులో భాగంగానే స్థానిక ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారిని కలిసి బీజేపీలో చేరడం కోసం ప్రయత్నాలు ముమ్మ అసలు ఈ షక షకీల్ అనే వ్యక్తి ఫస్ట్ బీజేపీయే తను ముస్లిం అయినప్పటికీ ఫస్ట్ బీజేపీలోనే పనిచేసిండు ఆ తర్వాత తెలుగుదేశం నుంచి పనిచేసిండు ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి చేసిండు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు సో ఇప్పుడు మొత్తానికి షకీల్ బీజేపీలో చేరడం అనేది ఖాయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులే ఆయనని తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్ మీద వ్యతిరేకం కాదు తనకు తాను రక్షించుకోవడం కోసం తను జైలుకు పోకుండా రక్షించుకోవడం కోసం బీజేపీలో చేరిక అనివార్యం అయిపోయింది షకీల్ది ఇక అట్లాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి అవి కూడా దాదాపుగా ఇట్లాంటి ఎఫ్ఐఆర్లే ఇట్లాంటి సెక్షన్లతోనే ఉన్నాయి ఇట్లా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అటు ఉత్తర తెలంగాణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో నుంచి ఎక్కువ దుబాయ్ ఈ ప్రాంతానికి పోయిన కార్మికులు ఉంటారు ఈ కార్మికులకు అక్రమ రవాణా చేసిన కొంతమంది ఉన్నారు కదా ఏజెంట్ల రూపంలో పనిచేసిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ పైన ప్రధానంగా టార్గెట్ చేసింది ఉత్తర తెలంగాణ నుంచి దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోయే అవకాశం కనిపిస్తూ ఉంది మిత్రులారా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ అది అంత కన్ఫామ్ లేదని చెప్పలేకపోతున్నా సో షకీల్ పోవడం మాత్రం వందకు వంద శాతం కరెక్టే అని తెలుస్తూ ఉంది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు కొంత అలజడి జరిగే అంశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి కేసీఆర్ తన సర్కా అది సర్కారు పైన పట్టుకోల్పోతూ ఉన్నాడు తన పార్టీ పైన పట్టుకోల్పోతూ ఉన్నాడు అనేది స్పష్టమైతూ ఉంది దానికి కేసీఆర్ చేసిన దానికంటే బీజేపీ తన ఉచ్చును బిగిస్తూ వస్తూ ఉంది మెల్లగా కేసీఆర్ ఎమ్మెల్యేల పైన వాళ్ళ నేర చరిత్ర పైన ఉత్సుని బిగిస్తూ బెదిరించి తన దాంట్లోకి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది సో బీజేపీ చేసే ఈ పని కూడా అంత సమంజసమైన పని కాదు కేసీఆర్ చేసింది అదే ఇవాళ బీజేపీ చేస్తుంది అదే కాబట్టి ఈ రెండు ప్రమాదకరంగా మారే రాజకీయాలకు సంకేతంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్